Hi friends, welcome back to my channel. Meet Tinti Supermanu. Heroes video lo meeku oka automatic dishwasher gurinchi chupinchabothunanu and idi unboxing chesi meeku demo kuda chupistanu and tarvata mem use chesi ela undi enti anedi kuda meeku chupistanu anamata. Okay, company name vachedappudiki IFB Neptune VX meeru ikkada chudochu. So idi unboxing cheyadamu and idi MRP vachedappudiki 44,990 rupees. అండ్ మొన్న అమెజాన్ ఫెస్టివ్ డేస్లో మేము కొన్నాం అనమాట, మాకు ఆఫర్లో 34,000కే వచ్చింది. అండ్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అమౌంట్ అనేది, మీరు చూసుకొని మీరు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ అండ్ డెమో మన టెక్నీషియన్ అన్న త్రినాథ్ గారు చూపిస్తారు. ఓకే, చూసేయండి. ఇది వాటర్ లెవెల్ ఉంది, మనకి ఏ ప్లస్ ప్లస్ ట్రిపుల్ ప్లస్లో ఉందంటే వాటర్ చాలా బాగున్నాయని. ఏ ప్లస్ అంటే యావరేజ్, అంటే మామూలుగా ఏ వాటుకు ఏ సరిపోతుందండి మనం వాడుకోవడానికి. బీసీడి డి కన్నా ఇంకా తక్కువ ఉన్నాయంటే లోపల అనేది మనం వాడటానికి కానీ లోపల తెల్లగా అయిపోతూ ఉంటుంది, స్కేల్ లాగా ఫామ్ అయినట్టుగా వైటిష్గా తయారవుతుంది స్టీల్ కూడా. ఆ విధంగా డి ప్లస్ డి కన్నా తక్కువ ఉన్నాయంటే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది. మ్యాక్సిమం ఏ బి గ్రేడ్లో ఉన్నప్పుడు మాత్రమే వాటర్ లెవెల్ చూసుకొని వాటర్ టెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అది మనకి ఎట్లా తెలుస్తుంది? మనకి ఒక స్ట్రైప్ ఇస్తారండి. ఓకే, ఈ స్ట్రైప్ వాటర్లో పెడితే లెవెల్ అనేది దీనిలో చూపించేస్తుంది. ఈ లెవెల్ని బట్టి మనం దేంట్లో పెట్టుకోవాలనేది, సాల్ట్ లెవెల్ ఎంతలో పెట్టుకోవాలనేది తెలిసిద్ది. ఓకే ఓకే, ఇది వచ్చి 49 డెసిబుల్స్ సౌండ్ అండి. అంటే మనకి లోపల వాషింగ్ మిషన్స్ కానీ ఏమైనా సౌండ్ చేస్తాయి కదా, ఆ విధంగా ఈ మిషన్ వచ్చి మనకి 49 డెసిబుల్స్ సౌండ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ట్యాప్ వాటర్ ఒక స్ట్రిప్ ఇచ్చారు, ఆ స్ట్రిప్తో మనం టెస్ట్ చేసుకోవాలి. అది ఎన్నిసార్లు వర్క్ అయింది అన్న? మరి వన్సేనా? లెవెల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఏబి రేంజ్లో ఉంది. ఓకే, ఏబి రేంజ్లో ఉంది. ఈ డ్రైన్ పైప్ అనేది ఈ షేప్లోనే ఉంచారండి. దీన్ని ఓపెన్ చేసి కిందకు వదిలేశారంటే డ్రైన్ ఎర్రర్ పడుతుంది. మనకి F2 ఎర్రర్ కానీ F5 ఎర్రర్ కానీ పడుతుంది. ఏది ఇది మనకి డ్రైన్ పైప్ ఓపెన్ చేసి కిందకు వదిలేస్తే. మేడం ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఓకే, ఇవి మనకి ప్రోగ్రామ్ సెట్ చేసుకున్న తర్వాత ఇది స్టార్ట్ బటన్. ఓకే మేడం, ఇవి మనకి సాల్ట్ లెవెల్, రిన్సైడ్ లెవెల్, ఈ రెండు ఎర్రర్లో ఉంది. అంటే మనం ఫిల్ చేయలేదు, ఇప్పుడు ఫిల్ చేయలేదు కాబట్టి ఎర్రర్లో ఉంది. ఓకే, రెండు సైడ్ వచ్చి దీంట్లో పోసుకుంటారు. దీనిలో మొత్తం ఒకేసారి ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసుకుంటే ఎర్రర్ పోతుంది. సాల్ట్ వచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఈ ట్రైల్ సాల్ట్ ఇక్కడ ఫుల్గా ఫిల్ చేసుకొని అది మనకి ఎప్పుడైతే ఇండికేట్ చేస్తుందో అప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఏమన్నా సాల్ట్ చేసుకుంటే ఆ సాల్ట్ పోస్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, రెండు సైడ్ ఎర్రర్. ఓకేనా మేడం, అవి ఎర్రర్లో ఉన్నప్పుడు ఎప్పుడు యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేశారంటే లోపల హార్డ్నెస్ వల్ల మొత్తం మారిపోతుంది మేడం, మీకు అంత వాష్ అనిపించదు, పెద్ద క్వాలిటీ అనిపించదు. అందుకోసం అవి ఎర్రర్లు వెళ్ళినప్పుడు అవి ఫిల్ చేసుకుంటా ఉండాలి. ఇది రెండు సైడ్ అండి, మనకి ఇందా చెప్పాం కదా, అది వచ్చి రెండు సైడ్. ఇది వచ్చి సాల్ట్, ఇది వచ్చి మనకి డిటర్జెంట్, మీకు వాషింగ్కి డిటర్జెంట్. మనకు సర్ఫ్ ఎలా వాడతారు, లిక్విడ్ ఎలా వాడతారు, ఆ విధంగా డిటర్జెంట్ యూజ్ చేస్తారు. వీటికి సర్ఫ్ లాంటివి ఏం వాడకూడదండి, ఓన్లీ డిటర్జెంట్ అనేది ఐఎఫ్బి వాళ్ళది డిటర్జెంట్ ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని మాత్రం యూజ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఐఎఫ్బి నుంచే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది, ఐఎఫ్బి వాళ్ళే యూజ్ చేస్తున్నారు. రెండు సైడ్ కూడా ఉంటుంది, మనకి షైనింగ్ కోసం కానీ స్టీల్ పాత్రం మీద కానీ షైన్ రావడం కోసం డిటర్జెంట్ వాడతారు. ఒకవేళ మా దగ్గర అయిపోతే ఎలా? మాకు కస్టమర్ కేర్ కాల్ చేసినా ఓకే,
ఇక్కడ ఏపీ ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చి తీసుకెళ్ళినా పర్లేదు. ఓకే, అదేంటిది చెప్పండి ఒకసారి. రిన్ సైడ్ అండి. రిన్ సైడ్ అంటే మనకి పాత్రలో షైనింగ్ కానీ మనకి మచ్చలు కానీ ఏం కనపడకుండా ఉండడానికి రిన్ సైడ్ యూజ్ చేస్తాం. ఎప్పుడు అయిపోతే అప్పుడు మనకి ఇండికేటర్ చూపిస్తుంది, ఆ ఇండికేషన్ ఎప్పుడైతే తిరిగిందో అప్పుడు మాత్రం ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా మనకి ఇండికేటర్ చూపిస్తుంది, ఇండికేటర్ అయిపోతే ఫుల్ బాటిల్ పట్టి ఫుల్ బాటిల్ పట్టింది. ఓ ఎన్ని మంత్స్ రావస్తుంది అది మనం చెప్పలేము. వేసే వాడే ఓకే ఓకే, మనం వేసుకున్న యుటెన్సిల్స్ బట్టి. ఇదేంటిది ఇక్కడ చూపిస్తాను. ఓకే ముందు వాటర్ పోయమన్నాడు కదమ్మా కొద్దిగా. ఫస్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి. అవునండి. ఓకే, ఇది కూడా వన్ డబ్బా పడుతుంది. అది ఇంకా ఎక్కువ పడుతుంది. అది కూడా మన యుటెన్సిల్స్ని బట్టి అయిపోవటం అంతే. మ్యాక్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా వస్తుంది. ఓకే, రింగ్ సైడ్ మాత్రం రాదు. ఓకే ఓకే, మీకు సాల్ట్ వచ్చి 150 రూపీస్ ఉంటుందండి ఐఎఫ్బి ప్రొడక్ట్. ఓకే, ఇది వచ్చి మనకి డిటర్జెంట్ ట్రే అండి. మనకి రన్నింగ్లో ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయితే ఇక్కడ దీనిలో ఉన్న డిటర్జెంట్ కిందకు లాగేసుకుంటుంది. వాటర్ ప్రెషర్ మీద ఫోర్స్గా దీనికి తగిలేసి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినామంటే దాని డిటర్జెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదండి, ఇది లాక్ అయిపోద్ది. అది మనం ఆ పైన బటన్ నొక్కాలి, ఈ బటన్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. జస్ట్ ఇది కిందకు అలా అంటే లాక్ అయిపోతుంది. అది ఇది వచ్చి మీకు డస్ట్ కలెక్టర్ అండి. మీకు డస్ట్ ఏమైనా ఉంటే దీనిలోకి వచ్చేస్తుంది. ఇది మాకు ఏదైనా పెద్ద పెద్దవి కానీ ఏమైనా ఉంటే దీనిలోకి వచ్చి ఆగేసిపోతుంది. ఇక్కడ నుంచి క్లీన్ చేసుకోవాలి. మ్యాక్సిమం లేకుండా చూసుకుంటే బెటర్, ప్రాబ్లం ఉండదు. ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ తీసి క్లీన్ చేయాలి, లేదంటే 2-3 డేస్కి తీసి క్లీన్ చేసుకున్నా పర్లేదు. బయటికి తీయటానికి గ్లాసెస్ కానీ ఉన్నా, ఇదే గాజు గ్లాసులు కానీ టీ గ్లాసెస్ కానీ ఏమైనా ఉంటే ఇటు సైడ్ మొత్తం బోర్లు ఇచ్చేసుకోవచ్చు అండి. ఇటు సైడ్ కూడా బోర్లు ఇచ్చుకోవచ్చు. మనకి ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే ఇక్కడ పెట్టేసుకొని ఇలా లాక్ చేసుకోవచ్చు. ఇలా పైకి అన్న తర్వాత ఇక్కడ లాక్ చేసుకో. గ్లాస్ అక్కడ పెట్టుకోవచ్చా అన్న? అవి పెట్టి ఇక్కడ పెట్టుకుంటారు అన్న. ఓకే, కంపల్సరీ లాక్ చేయాలి. లాక్ చేసుకుంటే మనకి వాటర్ ప్రెషర్ ఉంది అనుకోండి, వాటర్ ప్రెషర్తో తనేది కదా. ఇంకా వాటర్ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, దన్న దాన్ని కొట్టుకుంటూ ఉంటాయి, సౌండ్ లేక సౌండ్ వస్తుంది. అట్లా విధంగా ఉంటుంది. పెట్టుకోవాలండి ఏదైనా కింద ప్లేట్స్ పెట్టుకునే దానికి దానికి అన్నింటికి తగలకుండా పెట్టుకోవాలి. ఓకే, ఇవి వచ్చి మనకి గ్లాసును బట్టి అడ్జస్ట్ చేసుకుందాం. పెద్ద గ్లాసు చిన్న గ్లాసులు అవన్నీ పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ ప్లేట్స్ చిన్న చిన్న ప్లేట్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. గ్లాసెస్ అన్నీ మ్యాక్సిమం పైన ఫిల్ చేసుకుంటారు. ఇది మనకి అడ్జస్టబుల్ లెవెల్ అన్న. కింద సామాన్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇటువైపు రెండు ఫోల్డ్ చేస్తే పైకి లాగేస్తే అలాగా పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి ఇలా అని ఇలా వదిలేస్తే కిందకి వెళ్ళిపోద్ది. అంటే కింద స్పేస్ మనకు కావాలంటే పైకి అనుకుంటాం, లేదనుకుంటే కిందకు పెట్టేస్తాం. ఇంకొకటి వచ్చి ప్లేట్స్ అండి. ఈ విధంగా మీకు ఏమైనా ప్లేట్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఈ ట్రేకి ఇట్లా పెట్టేసుకుంటారు. ఈ విధంగా మీరు ఈ ప్లేసెస్ అన్నిటిలో ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం హెవీ ప్లేట్స్ పెట్టకూడదు, అంటే పెద్ద పెద్ద ప్లేట్స్ పెట్టకూడదు. ఎందుకంటే వాటర్ మనకి ఇక్కడ డిటర్జెంట్ ట్రేకి తగులుతుంది కదా, ట్రేకి తగిలినప్పుడు సఫిషియెంట్గా రావాలంటే అక్కడ పెద్ద ప్లేట్స్ అనేవి పెట్టకూడదు. ఓన్లీ ఈ ఏరియా ఇక్కడ మాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంత ప్లేట్ చూపించా కదా, అటువైపు ఇటువైపు పెట్టు, అటువైపు పెట్టుకోవచ్చు. అది ఇది వచ్చి మనకి స్పూన్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు అండి. దీంట్లో పెట్టేసుకొని ఫోర్క్స్ కానీ ఏమైనా ఉంటే ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. ప్రతి ఐటెం ఏదైనా కానీ మీరు బోర్లు ఇచ్చే పెట్టాలి. మనకి ఫ్యాన్స్ ఎటువైపు రొటేషన్ అవుతాయో ఆ వైపు మాత్రమే బోర్లు ఇచ్చి ఉండాలి. లోపల కాబట్టి మనకు ఉండేది మనం క్లీన్ చేసుకోవాల్సిన లోపల కాబట్టి బోర్లు ఇచ్చే చేయాలన్నీ. ఇట్లా పెడితే అవ్వదు, ఇలా పెట్టి చేశారనుకోండి అవ్వదు. ఊపెప్పుడు బోర్లు ఇచ్చే ఉండాలి. ఇలా పెట్టారనుకోండి లోపల దీనిలో వాటర్ పడిపోయి నించొని ఉంటాయి కూడా. మళ్ళీ మీరు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కూడా దీనిలో వాటర్ ఉంటాయి, అందువల్ల ఎప్పుడు బోర్ నుంచే ఉంచాలి. ఓకే అండి, ఇప్పుడు స్పూన్ ఇట్లా పెట్టాం కదన్నా, లోపల మొత్తం కూడా క్లీన్ అవుతుందా?
లోపల మొత్తం క్లీన్ అవుతుంది. కింద స్ప్రే ఉంది, పైన స్ప్రే ఆర్మ్స్. ఓకే ఓకే, కింద స్ప్రే వస్తుంది. స్ప్రే ఆర్మ్స్ రెండిట్లో వాటర్ వస్తుంది. ఫోర్స్ గా వస్తాయి కాబట్టి మనకి ఏమైనా ఉందంటే పోతుంది. ఓకే ఓకే, 2-3 టైమ్స్ జరుగుతుంది కాబట్టి పోతుంది. హాట్ వాటర్ కదా అందుకని. ఓకే, ఓన్లీ హాట్ వాటర్ యూజ్ చేయాలా? హాట్ వాటర్ వస్తుంది, హాట్ వాటర్ వస్తుంది. ఓకే ఓకే, ఇది వచ్చి మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండి. ఇక్కడ ఆన్ చేస్తే మనకి వీటన్నిటిలో లైట్స్ వస్తాయి. ప్రోగ్రామ్స్ అనేది ఏ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇందాక మనకు చెప్పిన విధంగా రిన్ సైడ్, సాల్ట్ రెండు లైట్స్ ఆగిపోయినాయి కదా, అవి మనకి ఫిల్ చేసాం కాబట్టి క్లోజ్ అయిపోయినాయి. అదండి, మీకు ఏమన్నా ఎప్పుడైనా ఆగిపోతే మాత్రం రిన్ సైడ్ సాల్ట్ అనేది మళ్ళీ లైట్స్ వెలుగుతాయి, అప్పుడు తీసి ఫిల్ చేసుకోవచ్చు. ప్రీ 50 అంటే మనకి ప్రీ వాష్ అంటే జస్ట్ స్నాక్స్ ప్లేట్స్ మేడం, బిస్కెట్స్ అలాంటి వాటిని అన్నింటిని ప్రీ వాష్లో యూజ్ చేసుకుంటారు మేడం. ఓకేనా? ఇంకోటి వచ్చి పిక్ 30-40 మేడం. పిక్ 30-40 అంటే మీరు టిఫిన్ ప్లేట్స్ అలాంటి వాటిని పిక్ 30-40లో పెట్టుకుంటారు మేడం. ఎకో 50 అంటే మురికి ఎక్కువ ఉన్న వాటిని, అంటే మనకి గారబడిని అలాంటి గారబడిన వాటి కోసం మూడు ప్రోగ్రామ్స్ దాకా ఉంటాయి మేడం. అందులో ఎకో 50 ఒకటి మేడం. ఎకో 50 డిగ్రీస్లో మురికి ఎక్కువ ఉన్నాయి అలాంటి వాటిని యూజ్ చేస్తారు. అది 2 hours 15 minutes పడుతుంది. ఓకే, సూపర్ 50-60 అంటే ఇది మీకు 50 డిగ్రీస్ ఉంది, 60 డిగ్రీస్ హాట్ వాటర్తో ఎమ్మటనే వాష్ చేసేస్తుంది మేడం. 50 మినిట్స్లో అయిపోతుంది. ఓకేనా మేడం? డైలీ 60 అంటే మీరు రోజువారి తినే అన్నం ప్లేట్స్ కానీ అన్ని గెరెట్లు కానీ ప్రతి ఒక్కటి డైలీ 60లో యూజ్ చేసుకోవచ్చు మేడం. ఆటో డెలికేట్స్ 30-50. ఆటో డెలికేట్స్ 30-50 అంటే మీరు డెలికేట్ ఐటమ్స్ ఉంటాయి కదా మేడం, ఏది గాజు ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ టప్పర్ వేర్ కానీ, ఏదన్నా కాస్ట్లీ ఐటమ్స్ హాట్ వాటర్తో మెల్ట్ అయ్యకుండా ఉండే వాటిని మాత్రమే దీనిలో పెట్టుకోవాలి మేడం. ఇది వచ్చి మనకి 1 hour 32 minutes పడుతుంది. ఆటో నార్మల్, ఆటో డెలికేట్స్ చూసాను కదా మేడం, ఆటో నార్మల్ డెలికేట్స్ అంటే మనకి ఏమన్నా ఎమ్మటనే చెడిపోయే విధంగా ఉంటాయి కదా, ఆ విధంగా వాటిని అన్నింటినీ డెలికేట్స్లో పెట్టుకోవచ్చు. ఆటో నార్మల్ అంటే మనకి డైలీ యూసేజ్ అన్నింటిలో ఆటో నార్మల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 hours పడుతుంది మేడం మనకి. ఇవన్నీ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్, ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడానికి. ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ అంటే ఎక్స్ట్రా రిన్స్, ఎక్స్ట్రా స్టీము ఆ విధంగా అవుతుంది సార్. ఓకే, ఎక్స్ట్రా పెట్టుకుంటే కొద్దీ టైం పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇది 2 hours 25 minutes. అవును, ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి. ఓకే, ఎక్స్ట్రా తీసేస్తాం కాబట్టి 2 hours అంటే ఎక్స్ట్రా అవసరం ఉండదు, మ్యాక్సిమం ఎక్స్ట్రా లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా హైజన్, ఎక్స్ట్రా హైజన్ అంటే మనకి మురికి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్స్ట్రా హైజన్లో ఒకసారి పెట్టుకుంటే ఒకసారి రిన్స్ అనేది చేసినట్టుగా చేస్తుంది. ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే ట్యాబ్లెట్, దీనిలో ఒక చిన్న క్యాప్సూల్ ఉంటుంది, క్యాప్సూల్ దానిలో వేసేసుకొని ట్యాబ్లెట్ ఆప్షన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తే ట్యాబ్లెట్ అనేది ఓపెన్. ట్యాబ్లెట్ వేసేటప్పుడు సాల్ట్ రిన్స్ అక్కర్లేదు, అవసరం ఉండదు మేడం. కాకపోతే 900 దాకా అవుతుంది ట్యాబ్లెట్ ఎంత వస్తాయి అది మేడం. ఇది హాఫ్ లోడ్, ఫుల్ లోడ్ అని మనకి ఇక్కడ లోడ్స్ చూపిస్తున్నాయి రెండు, అంటే మనకి అప్పర్ లోడ్ లోయర్ లోడ్ ఈ రెండు ఉంటాయండి. ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట, కింద అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక స్ప్రే ఆమ్ మాత్రమే తిరుగుతుంది. ఓకే అండి, ఇది సెట్ చేసుకున్న తర్వాత ఏ ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటాం ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, ముందు ప్రోగ్రామ్ సెట్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేయాలి. ప్రోగ్రామ్ సెట్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి. ప్రీ వాష్ అనేది 10 మినిట్స్ అన్నారు. ప్రీ వాష్ అంటే మీకు జస్ట్ స్నాక్స్ ప్లేట్స్ అలాంటి వాటికి, అది జస్ట్ మీకు ప్రీ వాష్ 14 మినిట్స్ నానబెట్టకుండా ఇది కొట్టేసి నానాక యూజ్ చేసుకోవచ్చు. అలాగైనా యూజ్ చేసుకోవచ్చు, మీరు డైలీ డైరెక్ట్గానే యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు యుటెన్సిల్స్ అన్ని నానాలా అక్కర్లేదా? నానే పనిలేదు మేడం, పెట్టేసి పెట్టేసుకోవచ్చు. లేదంటే మీకు అంత డౌట్ నాకు పోవట్లేదు అనుకుంటే ఇన్ కేస్ ప్రీ వాష్ చేసిన తర్వాత మెయిన్ వాష్కి వెళ్ళిపోండి. మెయిన్ వాష్కి వెళ్ళిపోవచ్చు. అవును, ఇది ఇన్సైడ్ అన్న. ఈ రిన్ సైడ్ వచ్చి మనకి 150 రూపీస్ పడుతుంది. ఇది సాల్ట్ అంటారు, మనకి సాల్ట్ కంటెంట్ ఎంత అయిపోతే దాన్ని బట్టి వేసుకుంటాము. దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్ పడుతుంది అన్న. ఇది వచ్చి మనకి డిటర్జెంట్, మనకి లోపల పాత్రలు క్లీన్ చేసుకునే వాళ్ళకి యూజ్ చేసేది 330 రూపీస్ పడుతుంది. అది ఎంఆర్పి ప్రైసెస్ ఉంటాయి ఐఎఫ్బి ప్రొడక్ట్స్ మొత్తం. మనం ఇయే వాడాలి, వేరే అసలు ఏవి వాడకూడదు, అండ్ వాషింగ్ మిషన్కి వచ్చి మెయిన్ 2 ఇయర్స్ వారంటీ ఇస్తారన్న. ఈ 2 ఇయర్స్లో లోపల ఏ స్పేర్స్ పోయినా కానీ సర్వీస్ ఫ్రీ ఉంటుంది, మీకు లోపల ఏ స్పేర్స్ పోయినా ఫ్రీగా వస్తాయి, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, సర్వీస్ చార్జెస్ ఏమి ఉండవు,
ప్రతి ఒక్కటి ఫ్రీగానే వస్తుంది. 3 ఇయర్స్ వారంటీ అయిపోయిన తర్వాత ఎక్స్టెండ్ చేయించుకుంటే అది ఏఎంసీ కిందకు వస్తుంది. ఇప్పుడే మనం వారంటీ చేయించుకున్నామంటే ఫుల్ వారంటీ కింద ఎక్స్టెండ్ వారంటీ ఉంటుంది. అదండి, ఇవో మనకు 1 ఇయర్ ఏఎంసీ వచ్చి 3000 దాకా ఉంటుంది, 2 ఇయర్స్ ఎక్స్టెండ్ వారంటీ వచ్చి 3000 చేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ఉంటుంది, మీకు 1 ఇయర్ సేవ్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు చేయించుకుంటే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన ఐఎఫ్బి వారి నెప్ట్యూన్ విఎక్స్ యొక్క ఆటోమేటిక్ డిష్ వాషర్ డెమో అండ్ ఇన్స్టలేషన్. సో ఈ విధంగానే మనకి యూజ్ చేసుకోవాలన్నమాట, డెమోలో చూపించిన విధంగా. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మేము ఇది కొన్ని డేస్ యూజ్ చేసి అది యూజ్ ఉందా లేదా అనేది మీకు రివ్యూ ద్వారా చూపిస్తాం అన్నమాట. అండ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ మనకి పవర్ అనేది ఎంత కాలుతుంది అనేది కూడా మీకు చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను. ఓకే, సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో డెమో అండ్ ఇన్స్టలేషన్ కదా, సో అదనమాట సంగతి ఐఎఫ్బి నెప్ట్యూన్ విఎక్స్ వారి గురించి. సో అంతే అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇన్ ది ఎండ్ దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.